నమస్తే, నా పేరు కిరణ్. మా ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. విశాఖలో రక్తదానం చేసిన డీజీపీ ఠాకూర్ గిరిజనులను పోలీసులు హింసించారనడంలో వాస్తవం లేదని వెల్లడి. సిఆర్జెడ్ ప్రజాభిప్రాయ సేకరణలో సరళీకరణ వద్దంటూ ప్రజా సంఘాల ఆందోళన. పూర్తి పారదర్శకతతోనే ప్లాన్ ను అమలు చేస్తామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. బ్రహ్మోత్సవాల్లో మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన తిరుమల శ్రీవారు. సూర్య చంద్రప్రభు వాహనాలపై విహరింపు, పులకించిన భక్త జనం. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్యా యత్నం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. ఏఓబీలు ఎన్కౌంటర్ ను మావోలు అంగీకరించారని తెలిపారు. పోలీసులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో డీజీపీ పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డీజీపీ పర్యటనపై రిపోర్ట్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సిపి మహేష్ చంద్ర లడ్డా తదితరులు రక్తదానం చేశారు. అంతకుముందు పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా త్యాగాలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారందరినీ డీజీపీ అభినందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముగింపు రోజు ఈ నెల 21న అమరావతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముల హత్యతో ప్రజాప్రతినిధులకు మరింత భద్రత పెంచామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, స్మగ్లింగ్ చేయడం అనైతికమన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గిరిజనులు పోలీసులు వేధిస్తున్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వారంలో మన మార్టిఎస్ పోలీస్ అందరూ ఎవరు వాళ్ళు లైఫ్ ప్రజల కోసం, శాంతి భద్రత కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం బలి అయిన వాడికి శ్రద్ధాంజలి ఇస్తున్నాము. నిన్న విజయవాడలో ఒక బ్యాండ్ షో జరిగింది. నిన్న మార్నింగ్ గుంటూరులో మినీ మారథాన్ జరిగింది. ఈ వారంలో పబ్లిక్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా పోలీస్ గురించి, వెపన్ గురించి, ఫైర్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేము పోలీస్ డే టు డే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, శాంతి భద్రత కోసం పనిచేయ కాకుండా సోషల్ సర్వీస్ కూడా చేయాలి, అది కూడా మైండ్ లో పెట్టుకొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవాళ జరిగింది. నా తరఫున, మన పోలీస్ తరఫున, అదే డీజీపీ, అందరు పోలీస్ ఆఫీసర్ సంవత్సరంలో ఒకసారి కనీసం బ్లడ్ డొనేట్ చేస్తే మంచి అవుతుంది. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఒక లైఫ్ ఇవ్వటం లాగా ఉంటుంది. బ్లడ్ మార్కెట్ లో కానీ ఎక్కడ ఎక్కడ వేరే రకాలు రాదు. మనిషి బ్లడే తీసుకోవాలి అని ఇప్పుడు చాలా ఇది యాక్సిడెంట్ జరుగుతుంది, దాంట్లో బ్లడ్ ఎప్పుడు కావాలి అంటే సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉండాలి. మన పోలీస్ తరఫున ఫ్రీక్వెంట్ గా, అక్కడ యాన్యువల్ కాకుండా ఇంకా ఏదో టైం వచ్చినప్పుడు మన వాళ్ళు వాలంటరీ ఆర్గనైజేషన్ కానీ హాస్పిటల్తో మాట్లాడి ఒక అది కూడా ఒక పద్ధతి పెడతాము. సో దాట్ వీ కెన్ సేవ్ మోర్ లైఫ్, వీ కెన్ డూ ద సర్వీస్ టు దట్. విశాఖలో డీజీపీ ఆర్పీ ఠాగూర్ పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో పాల్గొన్న డీజీపీ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉల్లంఘనలపై పౌరులు, ప్రజా సంఘాలు, పార్టీలు మండిపడ్డాయి. సిఆర్జెడ్ ఉల్లంఘనపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలు వేదిక వద్దే ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో కలెక్టర్ స్పందించి పారదర్శకంగా సిఆర్జెడ్ ప్లాన్ ను అమలు చేస్తామని, ప్రజలిచ్చిన సూచనలు, సలహాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిస్తామని వెల్లడించారు. సిఆర్జెడ్ ప్రజాభిప్రాయ సేకరణపై రిపోర్ట్. ఉడా చిల్డ్రన్ ఏరియాలో తీర ప్రాంత సంరక్షణ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పలువురు పౌరులు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొని పలు అభిప్రాయాలను వెల్లడించారు. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణం, అడవులు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అభిప్రాయ సేకరణలో కలెక్టర్ వివరాలను వెల్లడించారు. నేషనల్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సీఆర్జెడ్ ఉల్లంఘనపై అనేక మంది కోర్టులను ఆశ్రయించారని అన్నారు. న్యాయస్థానాలు చెప్పిన ప్రకారం సరళీకృతమైన మంచి ప్రణాళిక రూపొందించి పారదర్శకంగా సీఆర్జెడ్ ప్లాన్ అమలు చేయడానికి ప్రభుత్వాలు నిర్ణయించారన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ప్లాన్ కు రూపకల్పన జరుగుతుందని, ప్రజల సూచనలు సలహాలు నిర్భయంగా తెలుపవచ్చునని తెలిపారు. అప్పుడు కూడా వారి సహకారంతో, ఎన్ఐఓ వారి సహకారంతో కొంతవరకు ఎక్సర్సైజ్, మన సిటీ అంటే సౌత్ ఆఫ్ ద విశాఖపట్నం నుంచి నార్త్ అప్ టు బార్డర్ ఆఫ్ విజయనగరం వరకు ఎక్సర్సైజ్ చేసి ఎన్ఐఓ వారి సహకారంతో ఒక డ్రాఫ్ట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు పీసీపీఐఆర్ ఏదైతే మన ఇప్పుడు లైవ్లో ఉందో, ఇప్పుడు చాలా యాక్టివిటీ జరిగింది ఆ టైంలో కూడా పీసీపీఐఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు పీసీపీఐఆర్ కూడా ముందుకు వెళ్ళట్లేదు మనందరికీ తెలుసు. ఆ టైంలో కూడా సౌత్ ఆఫ్ ద విశాఖపట్నం సిటీ సౌత్ నుంచి పాయకరపేట తుని మధ్యలో ఉన్న మన ఏదైతే మన జిల్లాకి లిమిట్ ఉందో, మన డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ దాకా, అలాగే కాకినాడ దాకా కూడా పీసీపీఆర్లో ఉండేది ఇక్కడ దాకా తయారు చేయడం జరిగింది. ఆ విధంగా మన డిస్ట్రిక్ట్ సంబంధించి ఎక్స్టర్నల్ ప్లాన్, డ్రాఫ్ట్ ప్లాన్ కూడా తయారు చేయడానికి అప్పుడు చాలా కార్యక్రమాలు చేశాము, కానీ ఫైనల్ పబ్లికేషన్ కాలేదు. ఆ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు, ముఖ్యంగా ఆనరబుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఈ 2016 ఆర్డర్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ చెన్నై, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, క్రెడిబుల్ ఆర్గనైజేషన్, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్గనైజేషన్, వాళ్ళ సహకారంతో ఎంటైర్ కోస్టల్ స్ట్రెచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ ప్లాన్ తయారు చేయడానికి. ఇదిలా ఉంటే సీఆర్జెడ్ చట్టాన్ని సరళీకృతం చేసినా, ప్లాన్ లో మార్పులు తీసుకొచ్చిన మత్స్యకారులు రైతులకు తీవ్ర ముప్పు కలగడమే కాకుండా పర్యావరణానికి హాని కలుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రం, భూమిపై ఆధారపడి బతుకుతున్న ప్రజల జీవన హక్కులు పూర్తిగా నాశనమై ఉపాధి కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఎవరు లేరు. దానికి ఒక కారణం నేను చెప్పదలుచుకుంటే, రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ అధికారంలో స్పష్టంగా చెప్పింది, పరిపాలన అనేది కింది స్థాయికి వెళ్ళాలి, వాళ్ళ యొక్క భాగస్వామ్యం జరగాలని. ఆ రకమైన భాగస్వామ్యం ఈరోజు జరగకుండా ఇక్కడ తీసుకొచ్చి, గతంలో మనందరూ తెలుసు, ఇప్పుడు ఏదైనా పర్మిషన్ కావాలంటే ఆన్లైన్ పర్మిషన్ అంటా ఉన్నారు. గ్రామాలతో సంబంధం లేదు. ఇప్పటికే చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆ గ్రామాల్లో పొల్యూషన్ సంబంధించిన మాట్లాడితే మా చేతులు లేదు, రాష్ట్ర గవర్నమెంట్ చేతుల్లో. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టేసే కార్యక్రమం జరుగుతుందనేది సిపిఎం పార్టీకి మేము భావిస్తా ఉన్నాం. అది కానీ జరిగితే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, వృద్ధిదారులు ఉన్నారో, తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో, గ్రామాల గ్రామాలే వసలేని పరిస్థితి వస్తా ఉంది. ఈ కార్యక్రమంలో తీర ప్రాంత గ్రామాల నుంచి ప్రజలు, విఎంఆర్డీఏ కమిషన్ బసంత్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, మత్స్యకార నాయకులు, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు మహావిష్ణు అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై గద, కమలం ధరించిన శ్రీ మహావిష్ణు అలంకరణలు తిరుమల వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యనారాయణుడు సప్తాశ్వాలతో రథాన్ని నడుపుతూ స్వామివారిని తీసుకువెళుతున్నట్టుగా ఈ సూర్యప్రభ వాహనాన్ని రూపొందించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు విహరించారు. సూర్యుణ్ణి ప్రత్యక్షంగా మాంస చిక్షుతో మధ్యాహ్నం వేళ చూడడం సాధ్యం కాదు. తీవ్రమైనటువంటి వెలుతురు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన యొక్క తేజస్సు దుర్నిరీక్షమై ఉంటుంది. సూర్యనారాయణ మూర్తిని ఒక చిక్షువుగా, చంద్రుణ్ణి ఒక చిక్షువుగా ఉంచుకున్నటువంటి విష్ణుస్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అధర్మాత్ముల్ని చీల్చి చెండాడేటటువంటి వాడు ఆయనే, ధర్మాత్ములైనటువంటి వారిని చల్లటి తండ్రి అయి కాపాడేవాడు.
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించారంటూ తెలంగాణకు చెందిన యువతి పెట్రోల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. రావకమతం మండలం గర్నికం గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన కోరాడ గ్రామానికి చెందిన అనసూయ ఎం ఫార్మసీ చదువుతోంది. కోరాడ గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ఆర్లే శివతో పరిచయం అయింది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. అనసూయ తల్లిదండ్రులు అన్నయ్యకు విషయం చెబితే వాళ్లు అంగీకరించలేదు. శివ రోజుకు 50 నుంచి 60 సార్లు ఫోన్ చేసేవాడని, ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించేవాడని అనసూయ చెబుతోంది. తనకు వేరొకరికి నిశ్చితార్థం అయినప్పటికీ శివ చనిపోతాడన్న భయంతో అతనిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అనసూయ చెబుతోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవు. శివను వెతుక్కుంటూ అనసూయ గర్నికం గ్రామానికి వచ్చింది. శివ ఎదురు తిరగడంతో మనస్తాపానికి గురైన అనసూయ ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సరే నేను దానికి ఒప్పుకుంటున్నా, మరి ఇలా చేయలేనప్పుడు ఒక రోజుకి 40 to 50 times నా కాల్స్ రావాల్సిన అవసరం దేనికి? వచ్చింది అనుకో, అది నన్ను బ్లాక్ మెయిల్ చేసినట్టు. వీళ్ళ ఫ్రెండ్స్ రమణ నాయుడు గంగరాజు వీళ్ళ ముగ్గురు నన్ను బ్లాక్ మెయిల్. గంజాయి అక్రమ రవాణాదారులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కుప్పదం మోపారు. చోడవరం మండలం గోవాడ మాడుగుల మండలం జంపిణి గ్రామంలో అనకాపల్లి టాస్క్ ఫోర్స్ సీఐజీ కామేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏజెన్సీ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 218 కేజీల గంజాయి, 2 కార్లు, 3 వ్యక్తులను గత రాత్రి అరెస్టు చేశారు. మంగళవారం 1 కారు, 3 వ్యక్తులు, 159 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇందులో గుంటూరు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 2 విద్యార్థులు ఉండడం గమనార్హం. పట్టుబడ్డ గంజాయి 6 లక్షలు ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు. దీని వాల్యూ మొత్తం 6 lakhs ఉంటుంది. తర్వాత దీనికి సందర్భంగా 6 అక్యూజర్ని మేము అరెస్ట్ చేయగలిగాము. దీని కేసు దీనితో పాటు 3 కార్లని సీజ్ చేశాము. ఈ కార్ దీంట్లో మొత్తం 16,000 క్యాష్ని మేము దీన్ని సీజ్ చేశాము. దీంట్లో వీటితో పాటు 8 ఫోన్లని మేము దాన్ని వాటిని కూడా సీజ్ చేశాము. 8 ఫోన్స్ తర్వాత ఈ మొత్తం దీంట్లో తిత్లీ తుఫాను జాతీయ విపత్తిగా గుర్తించి బాధితులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు తెలిపారు. సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ప్రతినిధి బృందం ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, సబ్బవరం, వజ్రపుగొత్తూరు, నందిగామ, సంతబొమ్మాళి ప్రాంతాల్లో పర్యటించినట్టు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం కనీసం రేషన్ కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క పలాసలోనే సుమారు 100కు పైగా జీడిపిక్కల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, దీనివల్ల 20,000 మంది కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తిత్లీ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సాయంగా 1200 కోట్లు ఏపీకి అందించాలని కోరారు. ఇళ్ళు లేనిటువంటి ఎస్ఐ కాలనీలో ఇళ్ళు ధ్వంసమైన వాళ్ళు తల దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉందని చెప్పి అన్నారు. అలాగే కూరగాయల దగ్గర నుంచి అన్ని వస్తువులు విపరీతమైన ధరలు 3 రెట్లు 4 రెట్లు పెంచేశారని, కొవ్వొత్తు 2 రూపాయల కొవ్వొత్తు అంతకుముందు ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు కొవ్వొత్తు అమ్ముతున్నారని, అట్లా ఈరోజు కూడా ధరల్ని అధికారులు అంతమంది ఉండి ఏం చేస్తున్నారు, అధికారులు ఎందుకు కనీసం ధరలను నియంత్రించలేకపోతున్నారు, టమాటా 20 కేజీ 20 రూపాయలు టమాటా 80 రూపాయలు పెరిగిందని, అలాగే పాలు 20 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతున్నారని, ఈ రకంగా నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో లేకుండా ఉన్నాయని చెప్పేసి ఆందోళన చెందడం అనేటువంటి జరిగింది. అట్లాగే ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యల విషయంలో ఈరోజు జీడి, ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, ఈ రెండు కూడా బాగా పండేటువంటి పంటలు, ఈ పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరి కూడా పూర్తిగా నాశనం అయింది, మేటలు పెట్టడం అనేటువంటి జరిగింది. గడ్డి కూడా పనికిరాని పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అమన్ రోడ్ జీవీఎంసీ 71వ వార్డు పెందుర్తి ఎల్ఐసి కాలనీలో కొండ చెలువ కలకలం రేపింది. సోమవారం రాత్రి ఓ ఇంటి ముందు కొండ చెలువ కనపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పెందెత్తికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని స్థానికులకు ఊరట కలిగించారు. జనాల తాకిడి అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల పాముల విడత పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం అవుతోంది. ప్రైవేట్ వ్యక్తులతో పరిశుద్ధ పనులు చేయించడానికి సమ్మెలో ఉన్న కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వేపగుంట జోనల్ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరంలో ఉన్న కార్మికులను పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అధికారులు పోలీసులు తీరుకు వ్యతిరేకంగా సీఐటి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ వెనక్కు తగ్గేదే లేదని సీఐటియు నాయకుడు అప్పలరాజు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికులనేది దగ్గరుండి అరెస్ట్ చేయించారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, కనీసం అనేట ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నియంతృత్వ పాలనలో ఉన్నావా మేము అడుగుతున్నాం. వాస్తవంగా మా న్యాయమైనటువంటి కోరికలు ఓ పక్క నుండి చర్చలు జరుగుతుంటే రెండో పక్క నుండి అరెస్టులు చేయించడం ఇది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను. వాస్తవంగా మేమేమి జీతాలు పెంచలేదు. ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్న 2 లక్షల రూపాయలు జీతాలు పెంచుకోలేరు. వారి జీతాలు పెరగాలి. వాళ్ళకి ఏసీ రూమ్ దసరా ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసీ 40వ వార్డు మహారాణి వీధిలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. వార్డు టీడీపీ కార్యదర్శి సదరం జ్ఞానేష్, కొలు సత్యారావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాజు వారి బృందం అనేక బృందాల్లో కూడా పాల్గొంటారు. ఆయన్ని పూర్తి జీవీఎంసీ 60వ వార్డు పాతగాచువాక మెహర్ నగర్ యూత్ ఆధ్వర్యంలో దేవేశ్వర నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దీపారాధన చేశారు. కాలనీ వాసులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గత 16 ఏళ్లుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు పొగిరి రామకృష్ణ తెలిపారు. బుధవారం భారీ అన్న సమారాధన, లడ్డు ప్రసాదం వేలం నిర్వహిస్తామని భక్తులు హాజరే అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఇక్కడ ఉండే క్వాలిటీ భక్తులందరూ కూడా వాళ్ళ సాయి సహకారాన్ని అందించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరికీ మా క్వాలిటీ పెద్ద తరఫున మున్సిపల్ కార్మికులకు మద్దతు కార్డు సీఐటియు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు బీసీ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. 279 జీవోను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిటు నాయకులు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ప్లాంట్లో టీఎంసీని ఎలా ప్రతిఘటించామో అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను విజయవంతం చేస్తామని అన్నారు. అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన జీతం ఏదైతే ఉందో ఆ జీతం తాలూకా ఏరియర్స్ నేటి వరకు చెల్లించిన పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఏరియాటువంటి జ్వరాలు వచ్చే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఈ పారిశుద్ధ్య లోపం వల్ల ప్రజలకు ఏదైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే కారణం తప్ప కార్మికులు కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కలుగు చేసుకుని ప్రజల ఆరోగ్యం హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. విశాఖలో రక్తదానం చేసిన డీజీపీ ఠాకూర్, గిరిజనులను పోలీసులు హింసించారనడంలో వాస్తవం లేదని వెల్లడి. సిఆర్జెడ్ ప్రజాభిప్రాయ సేకరణలో సరళీకరణ వద్దంటూ ప్రజా సంఘాల ఆందోళన. పూర్తి పారదర్శకతతోనే ప్లాన్ ను అమలు చేస్తామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్.
బ్రహ్మోత్సవాల్లో మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన తిరుమల శ్రీవారు. సూర్య చంద్రప్రభ వాహనాలపై విహరింపు, పులకించిన భక్త జనం. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య యత్నం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.